ఫస్ట్ అండ్ ఫోర్ నైట్ సెకండ్ అండ్ ఫోర్ నైట్ అలా వచ్చింది, కరెక్ట్గా ప్రాబ్లం లేకుండా వచ్చింది. మరి మాట్లాడి మన ఫ్రెండ్ తోటి మాట్లాడి వచ్చింది అలా చేసిన ఫస్ట్ తీసుకుని. ఇది ఓటర్ లిస్టులో పేరు ఉండాలని ఇస్తాం, నేను ఇవ్వం అట్లా కాదు. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే అక్కడ చెక్ లిస్ట్ పెట్టుకుని కొంతమంది ఏజెంట్స్ కూర్చుంటారు, ఇప్పుడు ఓటర్ లిస్టులో పేరు ఉందో వారికే లిస్ట్ జనరేట్ అవుతుంది, వారికి ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ కొంతమంది ఎవరికైనా వారు ఎక్కడైనా వెళ్ళిపోయారు, బయట వెళ్ళిపోయారు, ఇన్ కేస్ ఈ స్లిప్ రాలేదన్నా కూడా యూ కెన్ టేక్ యువర్ ఎపిక్ ఐడి కార్డ్, అదర్వైజ్ 16 ఐడి కార్డ్స్ గవర్నమెంట్ హాస్ గివన్ అథరైజ్ చేయడం జరిగింది. ఆ ఐడి కార్డ్స్ ఏదైనా తీసుకున్నా కూడా ఓటు వేయడం జరుగుతుంది. ఇది మీకు సులభంగా ఈజీగా ఓటు వేయడం కోసం ఎలక్షన్ కమిషన్ ద్వారా ఇవ్వడానికి వీ చేస్తున్నా. ఎనీ అదర్ డౌట్స్? ఆల్ ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, మీరు ఇప్పటి వరకు చాలా కోఆపరేట్ చేసిన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, ఎస్పెషల్లీ ఎలక్షన్ సందర్భంగా మంచి కవరేజ్, ఆల్ కవరేజ్ యూఆర్ కవరింగ్ ట్రాన్స్పరెంట్లీ, ఇంపార్షియల్ కవర్ చేస్తున్నారు. సో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రత్యేకంగా ఎందుకు పెట్టడం జరిగిందన్నా, టూ ఇష్యూస్. ఆల్మోస్ట్ క్యాండిడేట్స్ ఫైనలైజ్ చేయడం జరిగింది ఆల్ ఫైవ్ కాన్స్టిట్యున్సీలో, బ్యాలెట్ పేపర్ రెడీ అయింది, పోస్టల్ బ్యాలెట్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఎవ్రీథింగ్ ఇస్ ఫైనలైజ్డ్. సో నౌ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ అండ్ ఫోటో ఓటర్ స్లిప్స్. ఇప్పుడు ఈసారి కొత్తదిగా నూతనంగా ప్రతి ఒక్క ఓటర్కు బియోలో ద్వారా ఇలా ఫోటో ఓటర్ స్లిప్ ఇవ్వడం జరుగుతుంది. దీనిలో వారి డీటెయిల్స్ ఉంటుంది, వెనకాల ఏ మ్యాప్ గూగుల్ మ్యాప్, అదేవిధంగా ఆ పోలింగ్ స్టేషన్ లేఅవుట్ మ్యాప్ కూడా ఉంటుంది విత్ డూస్ అండ్ డోంట్స్, ఏం చేయాలి ఏం చేయకూడదు కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. ఇది ఈరోజు మన జిల్లాలో బియోలో ద్వారా ప్రతి ఒక్క ఇంటి ఇంటికి వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. అరౌండ్ 1306 పోలింగ్ స్టేషన్స్ మన జిల్లాలో ఉంది. అరౌండ్ 10,81,000 85,179 ఓటర్ స్లిప్స్ ప్రింట్.